काकतीय यूनिवर्सिटी की पूर्व वैभवानी तीसुकोस्तामनी प्रभुत्व चीफ विनय भास्कर पल्ला राजेश्वर रेड्डी अन्नारु। कॉन्ट्रैक्ट लेक्चरर्स पार्ट टाइम उद्योगुल समस्यलनु परिष्करिंचालनि कृषि चेस्तामन्नारु। प्रभुत्व उद्योग नियामकालकु नोटिफिकेशन इस्तुंटे प्रतिपक्ष पार्टीलु कोर्टुल द्वारा अड्डुकुंटुन्नारनि मंडिपड्डारु। हन्मकोंड काकतीय यूनिवर्सिटीलो एंपी बंडा प्रकाश्तो कलिसि पल्ला राजेश्वर रेड्डी एन्निकल प्रचारं निर्वहिंचारु। ई सदर्भंगा प्रचारानिकि वच्चिन एम्मेल्सी अभ्यर्थि पल्ला राजेश्वर रेड्डिकि केयू विद्यार्थुलु घनंगा स्वागतं पलिकारु। మంత్రి గారికి అధికారులకు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి వాళ్ళకి అండగా నిలబడ్డది మేము, భవిష్యత్తులో కూడా వాళ్ళని ఎవరు టచ్ చేయకుండా చేస్తామని అందరూ కామిస్తున్నాం। ఇవాళ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపరచడంలో కూడా ఈ రాష్ట్రంలో 700 800 ఉంటే 1415 చేసుకుంది కూడా ఇయాల కేసీఆర్ గారి ప్రభుత్వం। ఈ వ్యవస్థలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అయిన ఫ్యాకల్టీ మెంబర్స్ గాని, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ గాని, విద్యార్థిని విద్యార్థులు గాని, రీసెర్చ్ స్కాలర్స్ గాని వాళ్ళన్నీ కూడా ఇప్పటివరకు చేసిన దానికంటే భిన్నంగా, ఎందుకంటే ఇంత ముందు వచ్చిన మా యొక్క ప్రాధాన్యత ఇంత ముందు వ్యవసాయం మీద ఉన్నది, కరెంటు మీద ఉన్నది, మంచినీళ్ళ మీద ఉన్నది, సాగునీళ్ళ మీద ఉన్నది, ఇవాళ కొంత చేసుకున్నాం। మిగతా టైంలో ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కాకతీయ యూనివర్సిటీకి పూర్వ వైభవంతో పాటు ఖచ్చితంగా ఇక్కడున్న స్టేక్ హోల్డర్స్ అన్ని కూడా తెస్తామని మీకు ఆశిస్తూ వరంగల్ నల్గొండ ఖమ్మం ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక వర్గాలందరూ కూడా గత 7 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్న వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి వారికి మద్దతు తెలపడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు పెన్షనర్స్ అందరూ కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ శ్రీయర్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది। అదేవిధంగా మరి ఈరోజు కేయూలో కూడా మరి అన్ని ప్రాంతాలలో అన్ని డిపార్ట్మెంట్స్లో తిరుగుతూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ దినసరి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలపడం జరిగింది।